హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బిఎస్సి నర్సింగ్ గురించి. చాలా అంటే చాలా మంది నన్ను డౌట్స్ అడగడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి లైవ్ సెషన్స్ లో భాగంగా ఎక్కువ మంది ఫీజెస్ గురించి, సర్టిఫికెట్స్ గురించి అడగడం జరిగింది. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసే విధంగా ఈ వీడియో ఉంటుందన్నంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా బిఎస్సి నర్సింగ్ ఫీజు ఎంత, అంటే 4 ఇయర్స్ కలిపి ఎంత ఫీజు ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ అప్లికేషన్ ఫామ్ ను ఏ విధంగా ఫిల్ చేయాలి, అండ్ ఫైనల్ గా వెరిఫికేషన్ అప్పుడు మీరు ఎలాంటి సర్టిఫికెట్స్ మరియు ఏ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అండ్ అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దాదాపు 61% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దీనివల్ల నాకెంత నష్టమో మీకు కూడా అంతే నష్టం, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరదు. ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేస్తారో అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ పూర్తి వివరాలని చెప్పచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా బిఎస్సి నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్సు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సరిగ్గా మీరు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ తాలూకు లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడే కూడా మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు మనము డైరెక్ట్ నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి పూర్తిగా బిఎస్సి నర్సింగ్ కు సంబంధించినటువంటి 4 ఇయర్స్ డిగ్రీ కోర్సు యొక్క ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి అకాడమిక్ ఇయర్ 2019 మరియు 20 గాను డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అందిస్తున్నటువంటి నోటిఫికేషన్ తాలూకు పూర్తి వివరాలని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్ తాలూకు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే నోటిఫికేషన్ ప్రెస్ కి రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి 18/9/2019. నెక్స్ట్ అప్లికేషన్ ఫార్మ్స్ వచ్చేసి 19/9 నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి. అది కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే 3/10/2019 ఈవినింగ్ 5 PM లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఇందులో ఆఫ్టర్నూన్ 5 PM దాటి 1 మినిట్ ఎక్స్ట్రా అయినా కూడా వెబ్సైట్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. సో దీన్ని మీరు దృష్టిలో ఉంచుకుని ఈ లాస్ట్ డేట్ లోపే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే కౌన్సిలింగ్ జరుగుతుంది, ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ డేట్స్ ఎప్పుడు అని చాలా మంది అడగడం జరుగుతుంది. టు బి నోటిఫైడ్, అంటే ఇంకా నోటిఫై చేయలేదు, రాగానే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మెరిట్ లిస్ట్ కూడా ఇంకా రాలేదు, అండ్ వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా లేవు, ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీ ఎంత, అప్లికేషన్ తాలూకు ఫీ విషయానికి వస్తే బిఎస్సి నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్సు గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ మరియు బీసీ క్యాండిడేట్స్ అయితే 1,888 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఓసీ కేటగిరీ వాళ్ళు అయితే 2,360 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిఎస్సి నర్సింగ్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం ముందు వీడియోలో చర్చించుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ముఖ్యంగా ఎవరైతే బిఎస్సి నర్సింగ్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసము ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినటువంటి ప్రతి రూల్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చదవాల్సి ఉంటుంది, ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసేది ఆన్లైన్ లో కాబట్టి ఆన్లైన్ లో మీకు ప్రతి స్టెప్ దగ్గర మీకు డౌట్స్ రావచ్చు. ఆ డౌట్స్ అన్ని మీరు క్లియర్ చేసుకోవాలంటే డెఫినెట్ గా మీరు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా చదివితేనే మీరు అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయగలరు. చాలా మంది ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి చదవకుండా డైరెక్ట్ గా అప్లై చేసి చాలా అంటే చాలా డౌట్స్ అడుగుతున్నారు. అది మీరు దృష్టిలో ఉంచుకొని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చదివిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తే మీకు ఎంతో యూజ్ఫుల్ గా ఉంటుంది, మీ టైం కూడా వేస్ట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం అప్లికేషన్ ఫామ్ లో మీకు ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చదవడం ఎంత ఇంపార్టెంటో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ విషయానికి వస్తే ఫీజు, చాలా అంటే చాలా మంది నన్ను అడుగుతున్న డౌట్ వచ్చేసి ఫీజు ఎంత కట్టాలి, అప్లై చేసిన తర్వాత 4 ఇయర్స్ డిగ్రీకి ఎంత ఖర్చు అవుతుంది, ముఖ్యంగా ఫస్ట్ ఇయర్కి ఎంత, సెకండ్ ఇయర్కి ఎంత అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా, ముఖ్యంగా ఫస్ట్ ఇయర్కి ఎంత, సెకండ్ ఇయర్కి ఎంత అని చాలా అంటే చాలా మంది డౌట్స్ అడగడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ట్యూషన్ ఫీ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది,
సో చాలా మందికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ట్యూషన్ ఫీ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. నెక్స్ట్ స్పెషల్ ఫీ విషయానికి వస్తే ఇది మీరే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ స్పెషల్ ఫీ ఏంటో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనము ఫస్ట్ ఇయర్ తాలూకు స్పెషల్ ఫీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఫస్ట్ మీరు అడ్మిషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది 2000 రూపీస్. ఆ తర్వాత స్పెషల్ ఫీ అంటే రీక్రియేషన్స్, క్యాపింగ్, సెరమనీ అండ్ అదర్ ఫంక్షన్స్ కి వచ్చేసి 2000 మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లినికల్ అటాచ్మెంట్ ఫీ వచ్చేసి 2000 పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఫీ వచ్చేసి 2500 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ ఫీజు విషయానికి వస్తే 1000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ గా లాబొరేటరీ ఫీ విషయానికి వస్తే 2500 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నర్సింగ్ కిట్ విషయానికి వస్తే 1000 రూపీస్ పే చేయాలి. ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్, హెపటైటిస్ బి అండ్ ఎస్ఎన్ఏ ఫండ్ వచ్చేసి 500 రూపీస్ మీరు పే చేయాలి. అండ్ ఫైనల్ గా కాషన్ మనీ డిపార్ట్మెంట్ వచ్చేసి 2500 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 2500 కూడా రీఫండబుల్, మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రీఫండ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫస్ట్ ఇయర్ గాను టోటల్ అమౌంట్ వచ్చేసి మీకు 16000 రూపీస్ మీకు ఖర్చు అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ విషయానికి వస్తే అడ్మిషన్ ఫీజు ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ లోనే పే చేశారు కాబట్టి ఆ ఫీజే మీకు 4 ఇయర్స్ కు సరిపోతుంది. నెక్స్ట్ స్పెషల్ ఫీ విషయానికి వస్తే 2000 పే చేయాలి, క్లినికల్ అటాచ్మెంట్ విషయానికి వస్తే 2000 పే చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ 2500 పే చేయాలి, లైబ్రరీ ఫీజు 1000 పే చేయాలి, లాబొరేటరీ ఫీ 2500 పే చేయాలి. ఆ తర్వాత నర్సింగ్ కిట్ అవసరం లేదు, ఎందుకంటే అదే నర్సింగ్ కిట్ మీరు 4 ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించి 500 పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనల్లీ కాషన్ మనీ డిపాజిట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి పే చేస్తే అది 4 ఇయర్స్ కు సరిపోతుంది. సో ఈ విధంగా టోటల్ సెకండ్ ఇయర్ లో వచ్చేసి మీరు 10000 పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ ఇయర్ విషయానికి వస్తే ఇందులో కూడా ఓన్లీ 10000 మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఫైనల్ ఇయర్ విషయానికి వస్తే 4th ఇయర్ లో కూడా మీరు సేమ్ 10000 పే చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు 4 ఇయర్స్ కలిపి 46000 రూపీస్ మీకు ఖర్చు అవుతుంది అని చెప్పచ్చు. సో మీ బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయ్యే టైంకి 46000 రూపీస్ మీకు ఖర్చు అవుతుంది అని చెప్పచ్చు. ఆ తర్వాత యూనివర్సిటీ ఫీజు విషయానికి వస్తే 5500 రూపీస్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 5500 రూపీస్ నాట్ రిఫండబుల్, ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో ఆ 46000 కి ఈ 5500 రూపీస్ మీకు యాడ్ అవుతుంది కాబట్టి టోటల్ గా 50000 అరౌండ్ మీకు ఖర్చు వస్తుందని చెప్పచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో అప్లై చేసుకునేప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, చేయకూడని పనులు ఏంటి అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే డూస్ అండ్ డోంట్స్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే ఆన్లైన్ లో ఫిల్అప్ చేయాలనుకుంటున్నారో, ముఖ్యంగా బిఎస్సీ నర్సింగ్ కోసం, ఈ పాయింట్స్ అన్ని మీరు చక్కగా చదువుకుని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ ఫిల్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే అప్లికేషన్ ఫామ్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఫిల్ చేయాలి. చాలా అంటే చాలా మంది నన్ను డౌట్స్ అడగడం జరిగింది, ఆల్రెడీ వీడియోలో నేను చర్చించడం జరిగింది, అయినా కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం రఫ్ గా మరొకసారి చెప్తాను. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అప్లై చేయడానికి కావాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ అని చెప్పచ్చు. ఇందులో ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు వెబ్సైట్ లో డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ మరియు బ్రాంచ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఈ విధంగా మీకు కోర్సెస్ తాలూకు ఫుల్ డీటెయిల్స్ అన్ని వచ్చేసిన తర్వాత వ్యాలిడేట్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ విధంగా క్యాండిడేట్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ ఫర్ పారామెడికల్ కోర్సెస్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని వచ్చేస్తుందని చెప్పచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు మరియు రోల్ నెంబర్ మీరు సపరేట్ గా నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది, అది నెక్స్ట్ స్టెప్ లో మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఓకే ప్రెస్ చేసిన వెంటనే మీకు ఈ విధమైనటువంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుందని చెప్పచ్చు. ఇందులో మీరు ఫస్ట్ మీ రోల్ నెంబరు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు టైప్ చేసి వెంటనే వ్యాలిడేట్ ని మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు వ్యాలిడేట్ ప్రెస్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీ నేమ్ అన్ని కూడా కరెక్ట్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే రెడ్ స్టార్ ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా మీరు తప్పనిసరిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మీరు అసలు మిస్ చేసుకోవద్దు, ఏ ఒక్కటి మిస్ అయినా మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మీరు క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ దగ్గర చాలా అంటే చాలా మందికి డౌట్ వస్తుంది. ఇందులో భాగంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే సబ్జెక్ట్ నేమ్, ఆ తర్వాత మీకు వచ్చిన మార్క్స్ అండ్ ఫైనల్ గా అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ కు, ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ కి అయితే ఇక్కడ 100, మీకు 80 వస్తే 80 మీరు ఇక్కడ
ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టడీ డీటెయిల్స్ అంటే సిక్స్త్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్ వరకు మీరు ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజీలో చదివారు, వాటి తాలూకు అడ్రస్లు మరియు డిస్ట్రిక్ట్ మరియు స్టేట్ మీరు క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టే లోకల్ నాన్ లోకల్ డిసైడ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నోట్ మెన్షన్ చేయడం జరిగింది, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు బి ఎంటర్డ్ అగేన్స్ట్ కోర్స్ అండ్ ఇంటర్మీడియట్ బోర్డ్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ మరియు టిఎస్ బోర్డ్ ఇంటర్మీడియట్ వల్ల అయితే 4 సబ్జెక్ట్స్ మ్యాండేటరీ, అది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ మార్క్స్ కూడా మీరు అందరూ యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ బోర్డ్ వల్ల వచ్చేసి 4 సబ్జెక్ట్ మ్యాండేటరీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ మార్క్స్. నెక్స్ట్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎన్ఐఓఎస్, ఏఐఎస్ఎస్సిసి, ఎస్ఎస్ఈఈ, హెచ్ఎస్సిఈ, అపోజ్ మరియు టాస్క్ సంబంధించిన వాళ్ళైతే 3 సబ్జెక్ట్స్ ఆర్ మ్యాండేటరీ, అంటే బయాలజీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ మార్క్స్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఫైనల్ గా ఇంటర్ వెకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు 2 సబ్జెక్ట్స్ ఆర్ మ్యాండేటరీ, బయాలజీ సైన్సెస్ మరియు ఫిజిక్స్ సైన్సెస్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ మార్క్స్ కూడా అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఈ విధంగా ఫిల్ చేసిన వెంటనే మీరు డిక్లరేషన్ టిక్ మార్క్ ఇచ్చి ఓకే చేసినట్లయితే మీ ఫామ్ మొత్తం మీరు ఏం ఫిల్ చేశారో అన్ని కూడా మీకు ఈ విధంగా ఫిల్అప్ అయిపోతుంది. ఇందులో మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా మరొకసారి సర్చ్ చూసుకుని మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ దగ్గర ఓకే చేసి సేవ్ అండ్ ఎగ్జిట్ బటన్ మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్యూ సెకండ్స్ అది బ్రౌజింగ్ అయ్యి ఫైనల్ గా మీకు సేవ్ అండ్ పే బటన్ అనే ఆప్షన్ మీకు వస్తుంది. ఆ పే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే పేమెంట్ మెథడ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో భాగంగా అప్లికేషన్ ఫీ ఎంత మీరు పే చేయాలని క్లియర్ గా వచ్చేస్తుంది. మీరు అక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ ప్రకారం మీరు ఏ కేటగిరీ చెందింది అంతా ఇదే క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఎంత ఫీ కట్టాలి అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఆ తర్వాత పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ కూడా అడగడం జరుగుతుంది. సో అది ఈ విధంగా ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్ ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ మెథడ్ మేక్ పేమెంట్ ను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ పేమెంట్ మెథడ్ కోసం మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పేమెంట్ మెథడ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఈ విధంగా మీరు మేక్ పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ పేమెంట్ మెసేజ్ అనేది వస్తుంది. అది ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే సక్సెస్ఫుల్లీ ప్రాసెస్ పేమెంట్ ఆఫ్ మీ మనీ ఇచ్చేసి టువర్డ్ అప్లికేషన్ ఫీ అని క్లియర్ గా వచ్చేస్తుంది. అప్పుడే మీకు పేమెంట్ యాక్సెప్ట్ చేసినట్లు లెక్క. సో ఈ ట్రాన్సాక్షన్ మెథడ్ ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రూఫ్ కోసం మీరు ఇది దగ్గర పెట్టుకుంటే మీకు ఎందుకైనా మంచిది. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పూర్తి అప్లికేషన్ ఫామ్ విత్ ఫోటోతో సహా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో భాగంగా మీరు మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఈ అప్లికేషన్ ఫామ్ ను కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ అట్ ద సేమ్ టైం పేమెంట్ మెథడ్ ప్రింట్అవుట్ ఖచ్చితంగా మీరు తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ మంది నన్ను అడిగిన డౌట్స్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కి మేము ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఎక్కువ మంది లైవ్ సెషన్స్ లో నన్ను అడిగిన క్వశ్చన్ వచ్చేసి డాక్యుమెంట్స్ ఏమేం ప్రొడ్యూస్ చేయాలి అని. సో ఆ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, ఆ తర్వాత మీ ఎస్ఎస్సి మార్క్స్ మేమో, ఆ తర్వాత ఇంటర్ మార్క్స్ మేమో, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా మీరు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు లోకలా నాన్ లోకలా అన్న విషయాన్ని గుర్తించే విధంగా మీ రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి అందర్ సర్టిఫికేట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్, అంటే మీరు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ స్కూళ్లలో కాలేజీలో చదివింటారో వాటి తాలూకు స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు క్లియర్ గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని. నెక్స్ట్ అదర్ స్టేట్ లో చదివినట్లయితే మీరు 10 ఇయర్స్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ అక్కడి నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు, అంటే పిహెచ్సి కోటా వాళ్ళు, ఎన్సీసీ ఇలాంటి స్పోర్ట్స్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎవరైనా వాటి తాలూకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు అటెస్టెడ్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి డాక్యుమెంట్ లిస్ట్. ప్రతి ఒక్కరూ కూడా ఈ డాక్యుమెంట్ లిస్ట్ వెరిఫికేషన్ టైంలో, ఇప్పుడు కాకపోయినా వెరిఫికేషన్ డేట్ ఇంకా రాలేదు, వచ్చినప్పుడు ఇబ్బంది పడే కంటే మీరు ఇప్పుడే ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఆల్రెడీ ఎంసెట్ కు ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసుకుని ఉంటారు కాబట్టి ఎవరైతే ఇంకా రెడీ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బిఎస్సీ నర్సింగ్ తాలూకు ఫీజు వివరాలు మరియు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే స్టెప్స్ అండ్ ఫైనల్ గా
వెరిఫికేషన్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమి ఉండాలి అని క్లియర్ గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అనుకుంటున్నాను, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి పారామెడికల్ గైడెన్స్, ఎంసెట్ గైడెన్స్ మరియు ఫార్మా గైడెన్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.